ఇప్పుడైతే బ్యూటీ కాన్షియస్ చాలా మంది అయిపోయినరు. మేకప్ లేకుండానే అందంగా ఎట్లా కనిపించాలి అని ఒక రకం, న్యాచురల్లీ అంటే ఇంట్లోనే దొరికే వస్తువులతోని ఎట్లా గ్లోయింగ్ స్కిన్ తెచ్చుకోవాలి అనేది చాలా రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటాం. కానీ న్యాచురల్లీ ఇన్నర్ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇన్నర్ బ్యూటీ రావాలి అని అంటే అసలు ఏం తినాలి, ఏం తినకూడదు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ ఇన్నర్ బ్యూటీ అనేది ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నాను, ఇదంతా కాకుండా జస్ట్ టచప్తోనే నేను ఎట్లున్నానో అట్లా కనిపించాలి అంటే ఏం చేయాలి? టచప్ లేకుండా కూడా కనిపించవచ్చు అని. ఆ నెమలి బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు అక్కడన్నా బయట రోడ్డు మీద నాటు కుక్కలు ఉంటాయి, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఇట్లా రెక్కించుకొని అలర్ట్గా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఏ బర్డ్ అయినా, పిచ్చుకలైనా, ఏమైనా న్యాచురల్ బ్యూటీనే, నార్మల్గానే ఉంటాయి. అవి టచప్ లేదు, క్రీములు వేసుకోవు, అలా ఏమి వేసుకోవు. ఎందుకంటే వాటికి రీజనబులీ గుడ్ ఫుడ్ దొరికితే అవే తింటాయి. అంటే ఆవు ఎంత ఆకలైనా గడ్డే తింటుంది, అది 10 లీటర్ల పాలు ఇచ్చి యాక్టివ్గా ఉంది. సింహము మాంసమే తింటుంది. సో మనము మనకి ఏం అవసరమో అది కాకుండా మిగతా చెత్తంతా తింటాను. మనకు ఇన్ని రకాల ఫుడ్స్ తిన్నా మన హిమోగ్లోబిన్ సరిగా లేదు, మన ప్రొఫైల్ సరిగా లేవు, మనకు మన స్కిన్ సరిగా లేదు, మన నోరు సరిగా లేదు, కళ్ళు గ్లోయింగ్ లేదు, అన్నీ డ్యామేజ్ అయినాయి. ఎందుకు? టెస్ట్ చేస్తే 168 మందికి లెస్ దెన్ 10 ఉంది హిమోగ్లోబిన్, 140 మందికి లెస్ దెన్ 8 ఉంది. అమ్మాయిలకి పర్టికులర్గా చాలా తక్కువ ఉంది హిమోగ్లోబిన్, హెచ్బి లేదు. దాన్ని మాత్రలు వేసుకొని ఇంప్రూవ్ చేస్తారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అవును. మాత్రలతో వేస్తే ఇంప్రూవ్మెంట్ టెంపరీ, అది ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. మనము న్యాచురల్గానే హిమోగ్లోబిన్ పెరగాలంటే ఏం చేయాలా? రైట్ ఫుడ్ తినాలా, ఎక్సర్సైజ్ చేయాలా, సన్కు పోవాలా, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, సూర్య నమస్కారాలు చేయాలా, ప్రాణాయామం చేయాలా రోజు, లేదా రోజంతా ముందు చేసినట్టు నీళ్లు చేదాలా, ఇసరాలా, దంచాలా, చిమ్మాలా, ముగ్గు పెట్టాలా, అవన్నీ లేవు కదా. మరి ఇదన్నా జిమ్ అన్నా చేయండి, జిమ్ కూడా ఓపెన్గా చేయాలి, నాట్ ఇన్ ఏ క్లోజ్డ్ ప్లేస్. అది కూడా పొద్దుననే చేయాలి. చాలామంది జిమ్ సిటీలో చూస్తే రాత్రంతా చేస్తూ ఉంటారు. ఓ అని రాత్రి సర్కేడియన్ రిధమ్ అంటారు, అంటే సూర్యుని ఉదయంతో పాటు మనం యాక్టివ్గా అవుతాం, మన బ్రెయిన్లో ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సూర్యాస్తమయంతో పాటు మనము నిద్రపోయే హార్మోన్ మెలటోనిన్ అనే హార్మోన్ వస్తుంది, ఆ హార్మోన్ వచ్చి నిద్రపోరా అని చెప్తుంది. అప్పుడు పోయి మీరు రన్నింగ్ జిమ్ క్రాస్ ట్రైనర్ చేస్తే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మిమ్మల్ని యాక్టివ్గా పెడతాయి. సో యాక్టివ్గా పెట్టే హార్మోన్ నిద్రపోయే హార్మోన్ రెండు ఫైటింగ్ చేస్తూ ఉంటాయి, కృష్ణార్జున యుద్ధంలో రెండు కొట్టుకుంటాయి అట్లా. సో ఇట్ ఈస్ రైట్ టైం టు డూ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే కరెక్ట్గా ఇవన్నీ చేసి మనం ఇంత ముందర అనుకున్నట్లు ఈ జంక్ ఫుడ్ లేకుండా రైట్ ఫుడ్ తిని మీ హిమోగ్లోబిన్ బాగుండి ఓవరాల్ సెల్ ప్రతి సెల్కి ఆక్సిజన్ ఎక్సైజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా సప్లై అయ్యి మీరు అద్భుతంగా హెల్తీగా ఉంటే స్కిన్ ఆటోమేటిక్గా మీ ఏజ్ సరిపోయేట్లు ఉంటుంది. మన స్కిన్లో 1 స్క్వేర్ ఇంచ్లో 640 హోల్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి దానిలో, అది సెబమ్ అని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అది ఈ ఆయిల్ అనేది ద బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఇన్ ద వరల్డ్. నీకు నీ స్కిన్ తయారు చేసేది బెస్ట్ కోల్డ్ క్రీమ్. దాన్ని మనము డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసి తీసేస్తాం. తీసేసి బాహుబలిలో పెట్టిలెత్తుకొచ్చినట్లు ఫౌండేషన్ వేసి దాని మీద ఇంకో క్రీమ్ వేసి రిటైనర్ వేసి ఇది వేసి అంత ఒక 1/2 ఇంచ్ పైన బిల్డింగ్ కడతాం. ఆ స్కిన్ లోపల ఏడుస్తూ ఉంటుంది, నేను ఊపిరాడడం లేదు అని, స్కిన్ బ్రీత్ చేస్తుంది కదా. అందుకే మీరు కాటన్ వేసుకునేప్పుడు కంఫర్టబుల్గా ఉందబ్బా నాకు, లేదు సిల్క్ చీర కట్టుకునేప్పుడు, ఏదైనా ఇంకేదైనా డ్రెస్ వేసుకునే అబ్బా నా సల్టరీగా ఉంది, అసలు ఊపిరి ఆడడం లేదండి, ఇదేంటి ఊపిరి ఇక్కడ కదా ఆడేది, మరి ఇక్కడ ఆడడం లేదేంటి, స్కిన్ కూడా బ్రీత్ చేస్తుంది. మరి ముఖానికి అంతా క్లోజ్ చేసేసి గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఊడిపోతాయని అవర్యమే అని అనుకుంటూ ఉంటారు. ఏసీ లేకపోతే కారిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది చర్మము. సినిమా యాక్టర్లు తప్పదు, వాళ్ళు వేసుకోవాలా, సినిమాలు కనపడాలి కాబట్టి. నార్మల్ పీపుల్కి అది వదిలేస్తే కొన్ని రోజులకి సెట్ అవుతుంది. మీరు యాక్చువల్గా మీరు మెంటల్గా ప్రిపేర్ అయినారు, ఇట్లేసుకొని చీక్స్ మీద ఒకటి కళ్ళు మూస్తే ఎవరంగు, కళ్ళు తెరిస్తే ఎవరంగు, ఇవన్నీ వేసుకుంటేనే నేను అందంగా ఉన్నానేమో అని మీరు అనుకుంటూ ఉండరు. దాని నుంచి బయటపడి కొన్ని రోజులు మీరు అవన్నీ వదిలేసి స్కిన్ రిపేర్ అవుతుంది. ఇవన్నీ మనం ఇంతమంది అనుకునేటి ఫుడ్స్ అనేది ఏమి, హిమోగ్లోబిన్ 14 పెంచుకొని మంచిగా పసుపు కావాలంటే పూసుకోండి, యాంటీబ్యాక్టీరియల్ ఏమైనా స్కిన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలోవెరా మన మంచి కలబద్ద జెల్లు దాంట్లో కొబ్బరిలో పూసుకొని పూసుకోవచ్చు నైట్ టైము ఫేస్ ప్యాక్లకి. ఇంకా న్యాచురల్ కుక్కుంబర్ ఏదో అవన్నీ కూడా అవసరం లే. మీరు ఫుడ్ మంచిది పెడితే స్కిన్కి ఏం కావాలా అని బుర్రకు తెలుసు, అది మంచిగా ఏం అవసరం అది కోల్డ్ క్రీమ్ అన్నీ తయారు చేసుకుంటుంది. మేమేం వేసుకోవాలి బాగున్నాం కదా,
ఇంకొంతమంది మీరు సార్ టచ్అప్ చేస్తా ఉండే, నేను ఇట్లా ఉన్నాను స్వామి బాగుండే, నాకు టచ్అప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు ఆయన అని చెప్తా ఉండే. సో ఈ స్కిన్కి ఎంత మనము మేకప్ చేస్తే అంత డ్యామేజ్ అయితే వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ బ్రీతింగ్. చాలామంది నైట్ టైము మేకప్ లేకుండా చూసుకుంటే వాళ్ళే భయపడిపోతారు, బికాస్ స్కిన్ ఈస్ గెటింగ్ డ్యామేజ్. 40 ఏళ్ళ తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సార్ కొలాజిన్ అనేది ఇంపార్టెంట్ కదా, అది తగ్గకుండా ఉండడానికి ఏం ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది సార్? అండ్ హిమోగ్లోబిన్కి ఏం ఫుడ్ తీసుకోవాలి సార్? ఫర్ టాప్ ప్రియారిటీ ఇవన్నీ స్టెబిలైజ్ కావాలంటే రాగులు సజ్జలు. ఓకే. సో సజ్జలు రాగుల్లో, రాగుల్లో హయ్యెస్ట్ కాల్షియం ఉంది, సజ్జల్లో హయ్యెస్ట్ ఐరన్ ఉంది, బెల్లంలో అన్ని మినరల్స్ ఉన్నాయి. ఇంకా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ వెజిటబుల్స్, ఏం వెజిటబుల్స్, ఎన్ని వెజిటబుల్స్ దాన్ని వీడు. సో ఇవి తింటూ కరివేపాకు సూపర్గా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తుంది. పచ్చి కరివేపాకును 10-15 పిడికి కరివేపాకు పరగడుపును తినచ్చు. 2 స్పూన్లు మంచి కొబ్బరి నూనె, బ్రాండ్ ఏది కాదు, కొబ్బరి చిప్పలు తీసుకుని మీరే గానిగలో ఆడించుకోండి. కొబ్బరి నూనె 2 స్పూన్లు పొద్దునే తాగండి, మీ స్కిన్ గ్లో అవుతుంది, మీ బాడీలో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ అది బయట తీసేస్తుంది, బ్రెయిన్కి టానిక్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే మొత్తం సిస్టమ్ అంతా కరెక్ట్గా పెడుతుంది అది. సో దాంతో స్టార్ట్ చేసి మీరు స్కిన్కి అలోవెరా జెల్, జస్ట్ ఫ్రెష్ అలోవెరా ఇంట్లో పెట్టుకోవచ్చు, 2 మొక్కలు, అంత మొక్క కోసుకొని దాని పై చెక్క తీసేసి దాన్ని బాగా చేసి దాని కొబ్బరి నూనె పూసుకొని అది కూడా పూసుకోవచ్చు, లేదు ఉత్తాదే కూడా సూతింగ్గా ఉంటుంది. కుక్కుంబరు, బీట్రూటు, క్యారెట్ ఏమైనా చేసుకోండి. వీటన్నిటి చేసే టైంలో రాగిజావ, సద్దజావ, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు, మునగాకు, అవిశాకు, కరివేపాకు ఇవన్నీ తింటే ఇవన్నీ ఏమీ చేయకనే మీ స్కిన్ గ్లో ఉంటుంది, హెల్తీగా ఉంటారు, ఫిజికల్గా హెల్తీగా ఉంటారు, మెంటల్గా హెల్తీగా ఉంటారు, ఓవరాల్గా హెల్తీగా ఉంటారు. ఓకే, మెన్ అండ్ విమెన్ అందరికీ అంతే. ఉమెన్ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు తీసుకొని. మెన్ జనరల్గా హిమోగ్లోబిన్ కొంచెం ఎక్కువే ఉంటుంది, ఉమెన్కే కదా మంత్లీ వీటితో ఇష్యూస్తో వాటికి అన్నింటికి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం. సో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ మెన్ ఉమెన్ తింటే ఎక్కువ సఫర్ అయ్యేది ఉమెనే, అందుకని ఉమెన్ షుడ్ టేక్ మోర్ కేర్. సీజనల్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సజ్జలు సజ్జజావ సాయంత్రము, రాగిజావ పొద్దున్నే బెల్లం వేసుకునే ఆర్గానిక్ బెల్లం వర్షం తాగి, ఈ మనం చెప్పినట్టు నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు 2 రోజులు మార్చి మార్చి తిని, జొన్న రొట్టెలు తింటే సాయంత్రము, సీజనల్ 6 గంటకంతా తినేసి 9 గంటలకు పడుకొని 3 గంటలకు 4 గంటలకు లేయండి. బ్రహ్మముహూర్తం ఆటోమేటిక్ మెలకు వస్తుంది, 9 పడుకుంటే ఎందుకు రాదు మెలకు వచ్చేస్తుంది. అప్పుడు లేచి మీ పనులన్నీ చేసుకొని మంచిగా టైం ఉంటుంది. సూర్య నమస్కారాలకి, ప్రాణాయామకి, మెడిటేషన్కి, మీ పూజలు చేసుకుంటారో 108 సార్లు రాగి చెట్టు చుట్టూ తిరుగుతారు, ఏమైనా చేసుకోండి, అద్భుతంగా హెల్త్ 1 మంత్లో మీకు వస్తుంది. ఈ వాకింగ్ గీకింగ్ అన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి, ప్రాబబ్లీ షుగర్ ట్యాబ్లెట్ నిలిపేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.